సో లాస్ట్ క్లాస్లో మనము ఇప్పటి వరకు ప్రణాళికలు సాధించిన లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, సో దాంట్లో పరిమితులు ఏ విధంగా ఉన్నాయో మీకు వివరించడం జరిగిందండి. సో ఈరోజు మన క్లాస్లో అసలు ప్రణాళికలు, మళ్ళీ చెప్తున్నాను మీకు, ప్రణాళిక సంఘం గురించి నేను మాట్లాడటం లేదు. సో ప్రణాళిక సంఘం అనేది ఒక వ్యవస్థ, అది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో అయినా, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అయినా, అంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సామ్యవాద అంటే సోషలిస్టిక్ అయినా కానీ, లేకపోతే ఈ రెండు అంశాలు కలిగినది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అయినా మిక్స్డ్ ఎకానమీ, ఎక్కడైనా కానీ ప్రణాళిక అన్నది తప్పనిసరిగా ఉండవలసిందే. ఒక ప్లాన్ అన్నది లేకుండా ఏ ఆర్థిక వ్యవస్థ కూడా వెళ్ళజాలదు. ఇక్కడ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక సంఘం పేరెత్తితే చీల్చి చెండాడతాడు. సో అసలు పేరు మాట్లాడటానికి కూడా వాళ్ళు అంగీకరించదు. సామ్యవాద తరహా రాజ్యాలలో, ఉదాహరణకి రష్యా కానీ, వాళ్ళు ప్రణాళిక సంఘం పేరు చెప్పకపోతే వాడు చీల్చి చెండాడతాడు. మరి ఇది సరిగ్గా పనిచేస్తుందా, ఇది సరిగ్గా పనిచేస్తుందా, ఈ రెండింటినీ కలుపుకుంటూ వెళ్తున్న భారత్ పరిస్థితి ఏమిటి? సో ఈరోజు భారత్ పరిస్థితిని చూస్తే 2014 తర్వాత ఇక్కడ ప్రణాళిక సంఘం అనేది ఉండదు, ఇక్కడ ప్రణాళిక సంఘం లేకుండా ఉండదు. సో ఇక్కడ మాత్రం తప్పనిసరిగా ఉండవలసిందే. 2014 వరకు కూడా ప్రణాళిక సంఘాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళిన 1951 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ, 2014 తర్వాత ప్రణాళిక సంఘాన్ని పక్కన పడేసి తను స్వయంగా వెళ్తున్నది అన్న సందర్భంలో ఇది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకి వెళ్తున్నదా, లేదా ప్రణాళిక సంఘం లేనంత మాత్రాన ఇది ఇంకా సామ్యవాద తరహా రీతిలోనే ఉన్నదా, లేదా ఈ రెండింటినీ కలుపుతూ ప్రణాళిక సంఘం లేనంత మాత్రాన ఏమీ కాదు, ఈరోజుకి కూడా మనము మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లక్షణాలనే కొనసాగిస్తున్నామా అనే కోణంలో ప్రశ్న వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఆ సందర్భంలో మనం ఎగ్జామినేషన్ హాల్లో ఏమి రాయాలి, ఏమి రాయకూడదు అన్న ఆలోచన ధోరణి అన్నది మనకు అంతగా అందదు. సో ఆ సమయంలో కూడా మనము విజయవంతంగా ఆ ఆన్సర్ని రాయాలి అంటే తప్పనిసరిగా ముందుగా కొన్ని అంశాలని పరిశీలన చేయాలి. అందుకే చెప్తున్నాం, ప్రణాళిక సంఘము లేకపోయినా కానీ ఈ ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక అంటే ప్రణాళిక సంఘము ఉండాల్సిన పని లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రణాళిక ఉన్నది, ఇక్కడ కూడా ప్రణాళిక ఉన్నది, సోషలిస్టిక్ మిక్స్డ్లో కూడా ప్రణాళిక ఉన్నది. సో ప్రణాళిక లేని ఆర్థిక వ్యవస్థ ఎక్కడ కూడా ఉండదు సృష్టిలో. సో తప్పనిసరిగా ప్రణాళిక అన్నది ఖచ్చితంగా ఉండి తీరవలసిందే, అది పెట్టుబడి అయినా సామ్యవాదమైన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అయినా కానీ. ప్రణాళిక సంఘము అన్నది ఆ ఆర్థిక వ్యవస్థ యొక్క రూపము మీద ఆధారపడి ఉంటుంది, కానీ ప్రణాళిక మాత్రం ఉండవలసిందే. సో ఈ సందర్భంలో మనము చర్చించే అంశాలు పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలని వివరించి ఈ లక్షణాలలో ప్రణాళికల పాత్ర ఏ విధంగా ఉండాలి, ప్రణాళిక పాత్ర అనేది ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా సామ్యవాదము మిశ్రమానికి పరిశీలన చేయాలి. సో ముందుగా మనము పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, అందులో ప్రణాళికకి కావలసిన ముఖ్యమైన అంశాలు